శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణ భగవానుడు వేణుగోపాల స్వామి స్వరూపంలో స్వర్గలోకానికి వేంచేస్తే ఆ దివ్యమైన అనుభూతి ఎలా ఉంటుందో శ్రీ సింహాచల దేవస్థానం నిర్వహణలో జరిగిన తెప్పోత్సవం అందుకు ప్రతిబింబంగా దర్శనమిచ్చింది. శ్రీవైకుంఠం నుంచి స్వర్గలోకానికి వచ్చినట్లుగా శ్రీ సింహాచల పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాలు పులకించిపోయాయి. శ్రీ సింహాచల పుణ్యక్షేత్రం నుంచి వరాహ పుష్కరిణికి జయ జయధ్వనాలు మంగళవాద్యాల హోరుతో విచ్చేయడం, పుష్కరిణిలో స్వామివారు ధగధగ మెరిసిపోతూ పూలహంసపై శ్రీదేవి భూదేవి సమేతంగా విహరించడం భక్తులకు నేత్రానందాన్నిచ్చింది. వెన్నెల కాంతిలో చల్లని గాలిలో ఇలా స్వామివారు విహరించడం, స్వామివారి కరుణ కటాక్షయాలు కోరుతూ భక్తులు దీపకాంతులతో వారి భక్తిని ప్రదర్శించడం పెద్ద ఎత్తున జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు మనోహరంగా ఆకర్షించాయి. తెప్పోత్సవ వైభవం దర్శించిన భక్తజనం తన్మయం చెందారు. భక్తి శ్రద్ధలు క్రమశిక్షణతో నిర్వహించిన ఈ వేడుకకు సారథ్యం వహించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసమూర్తిని, 100 మంది పోలీసులతో చర్యలు చేపట్టిన సహాయ పోలీస్ కమిషనర్ అన్నిపు నరసింహమూర్తి, ADCP శ్రీనివాసరావులను అంతా ప్రశంసించారు. ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో వైదికులు ఈ వేడుకను అమోఘంగా జరిపారని భక్తులు సంతోషించారు. శుక్రవారం సాయంత్రం వేణుగోపాల స్వామి వారు శ్రీదేవి భూదేవులతో సింహాచల క్షేత్రం నుంచి మెట్ల మార్గం మీదుగా పుష్కరిణికి భారీ ఊరేగింపుగా వేంచేశారు. మేళతాళాలు, మంగళవాద్యాలు, భక్తుల జయ జయధ్వనాలు, సాంస్కృతిక సంబరాల మధ్య స్వామివారు పుష్కరిణిలో పోలహంసపై విహరించారు. ఇలా స్వామివారు దివ్యమైన దర్శనం ఇవ్వడంతో భక్తులు పరమానందాన్ని పొందారు. ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి స్వర్గలోకానికి దిగివస్తే దేవతల రూపంలో ఉన్న భక్తులు ఎన్ని రకాలుగా సందడి చేసి స్వామివారి అనుగ్రహం కోసం తహతహలాడతారో ఈ ఉత్సవం అర్థం పట్టింది. వేణుగోపాల స్వామి వారు ఇలా విహరిస్తుంటే హంసలే సందడి చేస్తున్నాయా అన్నట్లు పుష్కరిణిలో బాతులు సైతం ఆకర్షించాయి. పోలహంసలో విహరిస్తున్న స్వామివారికి స్వాగతం పలుకుతున్నాయా అన్నట్లు కనువిందు చేశాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అనేక జానపద కోలాట బృందాలు, నృత్య కళాకారులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలతో ఆకర్షించారు. తెప్పోత్సవాన్ని ఆహ్లాదంగా జరిపించారని భక్తజనం సంతోషించారు. ఈ వేడుకను దాదాపు 5,000 మంది భక్తజనం దర్శించారు. ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో అనేక మంది పోలీసులతో పాటు గజయీతగాళ్లు, లైఫ్ గార్డులు, వైద్య సిబ్బంది విశేషంగా పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, రాష్ట్ర దేవాదాయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీహరిరాజు, ఇంజనీరింగ్ ఉద్యోగులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది వేడుకను ముందస్తు ప్రణాళికలతో విజయవంతం చేశారు. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి, ACP అన్నపు నరసింహమూర్తి తీసుకున్న నిర్ణయాలకు ఆయా శాఖల ఉద్యోగులు, అధికారులు క్రమశిక్షణ పాటించి సహకరించడం వల్లే ఉత్సవం దివ్యమైన అనుభూతినిచ్చిందని భక్తులు ప్రశంసించారు.